తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీనిధి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు చనిపోయారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలు బయటకు రావడంతో బంధువులు హాస్పిటల్ ఎదుట బైఠాయించారు. ఇంకా చనిపోయిన వారు ఉంటారని ఆందోళన చెందుతున్నారు. తన మేనల్లుడు మృతికి ఆక్సిజన్ లేకపోవడం కారణమని తనకు సమాధానం చెప్పాలంటూ గంగుమల్ల శ్రీను అనే బాధితుడు హాస్పిటల్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు అతన్ని బలవంతంగా స్టేషన్ కు తరలించారు. మేకల నాగబోమన్నతను అనే నాగబ్రాహ్మణుడు మొన్న గత 10 రోజుల క్రితం మాతో 94 95 పాస్రేట్ చూపిందని హోమ్ క్వారంటైన్ చేస్తున్నాడు. పాస్రేట్ చూపిందని చెప్పేసి అక్కడ మా వేరేళ్ళు పాలన తీసి డాక్టర్ గారు లెటర్ ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఎక్కడైనా తీసుకెళ్ళండి పాస్రేట్ వస్తుందని. దాని మీద మేము అమలాపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. అప్పటికి 94 95 పాస్ చూపించింది. అలాగైనా ఆక్సిజన్ అవసరం అవుతుందేమో అని చెప్పేసి ఆ డాక్టర్ గారు మరి జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత 91కి 92కి మరి అలాగే 90కి 89కి పడిపోతుంటే తన భార్య అయినటువంటి ఈ అమ్మాయి చిన్నాన్నగారు ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఫోన్ చేస్తే సరే అని చెప్పేసి ఏం చేస్తారంటే శ్రీనిధి హాస్పిటల్లో బాగా చేస్తారంటే మళ్ళీ ప్రొద్దున అమ్మాయికి ఫోన్ చేస్తే నేను ఇలా హాస్పిటల్కి మాట్లాడుతున్నాం అన్నారంట. ఏమంటే అలా ఉంది ఏంటంటే బాగానే ఉంది అమ్మ నేను మీద బాగుంది వయసులో ట్రీట్మెంట్ మొదలెట్టేశారు అన్నారు. వాడికి ఏ ట్రీట్మెంట్ లేదు. నేను పొద్దున నుంచి నేను మధ్య నుంచి ఆ పిల్లలతో కమ్యూనికేషన్ లేదు. వీళ్ళు ఏం లోపల ఇంకా ఏమాడారో తెలియదు. ఎవరు అడగలు చేస్తున్నారు ఇలాగైతే ప్రాణాలతో సరగడాలి అంటే నాకు కుదరదని చెప్పాలి కదా. ఎవరు ఇందులో నిర్బంధించరు కదా. చెప్పారు కదా ప్రాణాలతో సరగడాలి ఎందుకు ఏదో ఒకటి బతికాడు అదృష్టం ఉన్నవాడు. ఇప్పుడు ఎవరికైనా ఒకటి 50 ఎత్తి కడుతున్నాడు రేపు వచ్చిన నుంచి లచ్చ కడుతుంటే వాళ్ళకి మీటింగ్ ఎట్టి వేస్తున్నారు. ముందు ఎడితే